డిఫరెంట్ టైం పీరియడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ అంట మరి ఎంత హిలేరియస్ గా ఉంటో మేం చూపిస్తా ఉంటో ఒక జోడీ రెడీగా ఉన్నారు మరి ఏమంత మాల్సిన చేయకుండా లెట్స్ వెల్కమ్ దెం మాస్టర్ ఈ రోజు ఒక నా దగ్గర చెప్పుదు ఆడియన్స్ దగ్గర చెప్పు మాస్టర్ మీతోనే నాతో వద్దురా నాయనా నీ అక్కడ చెప్పురా ఇది ఎందుకు చేస్తున్నావు తెలియాలి కదా మీకు లేదురా సీరియస్ గా తెలియలేదు నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తున్నావు నాకు తెలియలేదు అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు వద్దా మీకు వద్దా అయితే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఏ రోబో దగ్గర చెప్పు ఆ మిస్టర్ రోబో కాన్సెప్ట్ ఏంటంటే వద్దు ఓకే ఎవరేమనుకున్న కెమెరా చెప్పేస్తా సో మన అనాదిగా చూసుకునేటైతే అరే ఉండండి అయ్యా కాన్సెప్ట్ అయినా చెప్పనండి అయ్యా అయితే మాస్టర్ మనం చూసుకునేటైతే మాస్టర్ లేదు అయితే నలుగురు హీరోలు ఉంటారు ఒకళ్ళకి ఇద్దరు చేస్తారు అయితే స్టోరీ అదే బాగుంటుంది కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు ఏమి చేయలేదు ఇప్పుడుగా ఏదైనా చేస్తావని చెప్తున్నావు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఎలా ఉంటదంటే మాస్టర్ ఒక రాయి తన్నుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది సో దాన్ని పెళ్లి చేసుకోవాలి ఇట్లా అమ్మాయిలు ఎలా ఈజీగా అబ్బాయిని సంకనాకిస్తున్నారు లేదురా రోబో ఇంత సీరియస్ గా ఎందుకు నాకు మెసేజ్ చెప్తున్నారు నీకు సీరియస్ కదా బేసిక్ గా ముఖం మ్యాంగోలో పట్టుకు నవ్వుతూ చెప్పు అప్పుడు కామెడీ వస్తుంది రాజుల కాలంలో అమ్మాయిలు ఎలా అటాచ్ అయిపోయేవారు ఆ తర్వాత జనరేషన్ ఎలా అటాచ్ అయ్యారు ఏంటో అటాచ్ చేసినది ఒక మెసేజ్ గా చెప్తున్నావు మెసేజ్ కాదు మాస్టర్ వాళ్ళు ఎట్లా లింక్ అప్ చేసుకుంటారు అన్నది కామెడీ మాస్టర్ లాస్ట్ లో లీడ్ ఇచ్చాడు కామెడీ అంటే మనం నవ్వాలి నాకు డౌట్ రాయి గుద్దితే చెక్క వచ్చింది నీదే నాది నాదే అది భూతా నాదా అంటే నీది నీదే నాది నాదే ఎలా వచ్చావే నువ్వు రాయిని ఆడది చేసిన రాముడి వా గంగను తలపై మోసిన శివుడివా నువ్వేంటి నీ ఒంట్లో ఇన్ని బొక్కలేంటి నువ్వేంటి ఈ కామెడీ ఏంటి ఎక్కడ నవ్వాలో కాస్త చెప్పవేంటి ఎవరే నువ్వు నేను శాప విమోచన చేశాను కదా నేను అందాల రాక్షసిని అయితే నన్ను ఏం చేయమంటావు హలో నన్ను పెళ్లి చేసుకో నన్ను శాప విమోచనం చేసావు కదా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా నన్ను పెళ్లి చేసుకోవా ఎలా చేసుకుంటానే ఎందుకు చేసుకోవాలి అయితే నాకు పుట్టబోయే బిడ్డకి ఎవరు తండ్రి ఏవే రాయిన తంటే పిల్లలు పుడతారు ఎక్కడైనా నువ్వు తన్నవుతుడి లట్టుబుక్కని అప్పుడే విచిత్రం చూసావా నువ్వు ఎక్కడ కాపురం చెప్తే గుడిసెలో పుట్టా ఏంటో నువ్వు గుడిసెలోంచి వచ్చినట్లేదురా ఇస్త్రీ పెట్టి నుంచి బయటకు వచ్చినట్టుంది నాన్న పనిచేసాను నవ్వండి ఎలాగో ఒక తప్పు జరిగిపోయింది కదా పెళ్లి చేసుకు ఎక్కడ జరిగింది తప్పు ఎక్కడ ఉరుము పడ్డప్పుడు జివిక్ మరి ఇట్లా అంటుకున్నావు కదా నాన్న ఈ సెగ్మెంట్ నువ్వే వేసావా అంటుకుంటే పిల్లాడు పుట్టాడండి ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చి అమ్మా నాన్న ఎక్కడ అంటే నేను ఎవరి పేరు చెప్పను మీ పేరు చెప్పనా నేను చెప్తా నీ ఎవరి పేరు చెప్పాలి నీ పేరా నీ పేరా నేను చెప్తా ఆగండిరా పిసిఆర్ లో ఉన్నవాడి పేరా ఎవరి పేరు అప్పుడు ఈ పిల్లాన్ని తీసుకెళ్ళి అందరిలాగే పెరగాలనుకునే ఈ పిల్లాడు పౌష్టికాహార లోపంతో పుట్టాడు తల్లికి ప్రతి నెల 500 రూపాయలు సహాయం చేస్తే ఇలాంటి పిల్లాన్ని ఆదుకోవచ్చు చెప్పండి కడుపుడు పుట్టినందుకు అయ్యా
మీ ఇల్లు ఎక్కడ ఏంటి మీ ఇల్లు గుడిసె కూడా గుడిసె ఇప్పటికే నొప్పుకొని అన్న ఏంటి నాన్న కామెడీ చేయలేనండి నిజంగా మన కొడుకేనా మన కొడుకేనండి అప్పోలికి చూడండి వాడు నిను ఏవో ఆడికి నీకు ఇది వచ్చింది గాని నాకెందుకు రాలేదు నీకు వచ్చింది నాన్న కవర్ చేస్తున్నాను వచ్చే నీకు ఇక్కడ వచ్చిందండి ఇదిగో కెమెరా చూపిస్తావు నీ అమ్మ గడుపు మాట ఓకేనండి ఎలాగో ఒక తప్పు జరిపింది పెళ్లి చేసుకోండి ఆ సరే చేసుకుంటా పద పద మాస్టర్ మీకు ఎలా ఉంది స్కిట్ గుడ్ ట్రై రా భాస్కర్ థాంక్యూ మాస్టర్ గుడ్ ట్రై ఫైమా బాగా చేసావు అండ్ ఇమానుయల్ అసిషుల్ రా థాంక్యూ గుడ్ ట్రై మా థాంక్యూ మాస్టర్ థాంక్యూ